ఈరోజు మనం అకరణీయ సంఖ్యల తత్సమాంసం మరియు విలోమంకి సంబంధించిన అపోహలను చూద్దాం అపోహ ఒకటి సంఖ్య అంటే రేషనల్ నంబర్ పి బై క్యూ కోసం కింద ఇచ్చిన వాటిలో ఏది సత్యమవుతుంది కొంతమంది పిల్లలు సంకలన తత్సమాంసం అంటే ఎడిటివ్ ఐడెంటిటీ మరియు సంకలన విలోమం అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అవగాహనలో తికమక పడతారు వారు అద్దంలో కనబడే బొమ్మలాగా అకరణీయ సంఖ్య బై క్యూ యొక్క సంకలన బై క్యూ అవుతుంది అనుకుంటారు కాబట్టి వారు ఎంపిక ఒకటి అని సమాధానమిస్తారు కాని ఇది తప్పు సమాధానం సున్నా అకరణీయ సంఖ్యలకు సంకలన తత్సమాంసం అవుతుంది ఎందుకంటే ఏదైనా అకరణీయ సంఖ్యకి సున్నాని కూడితే ఆ అకరణీయ సంఖ్య యొక్క విలువ మారదు అనగా దాని గుర్తింపు మారదు ఇదే విధంగా ఏదైనా అకరణీయ సంఖ్య ఏబైబీకి ఏదైనా రెండవ అకరణీయ సంఖ్య బై డి కూడితే ఫలితం సున్నా లభిస్తే ఏబైబీ మరియు బై డి ఒకదానికొకటి సంకలన విలోమౌతాయి ఇక్కడ బై క్యూకి మైనస్ పిబై క్యూ కూడితే ఫలితం సున్నా లభిస్తుంది కాబట్టి పిబై క్యూకి మైనస్ పి క్యూ ఒక సంకలన విలోమవుతుంది కాబట్టి ఎంపిక రెండు సరైన సమాధానం అపోహ రెండు క్రింది వాటిలో ఏ ఉదాహరణతో అకరణీయ సంఖ్యలకు ఒకటి గుణకార తత్సమాంశం అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని తెలుస్తుంది కొంతమంది పిల్లలు గుణకార తత్సమాంసం యొక్క భావనని ఒక వాక్యంలా అర్థం చేసుకుంటారు వారు దీని అర్థాన్ని అర్థం చేసుకోలేరు పిల్లలు మొదటి ఎంపికని చూసి ఇక్కడ గుణకార పరిక్రియ చేయబడింది మరియు ఫలితం ఒకటి లభించింది కాబట్టి ఈ ఉదాహరణ గుణకార తత్సమాంసం యొక్క ఉదాహరణ అని అనుకుంటారు ఈ కారణంగా వారు ఎంపిక ఒకటి ఈ తప్పు సమాధానమిస్తారు ఏదైనా అకరణీయ సంఖ్యని ఒకటితో గుణిస్తే ఫలితం అదే అకరణీయ సంఖ్య అవుతుంది అని గుర్తుంచుకోండి అనగా ఆ అకరణీయ సంఖ్య విలువలో ఎటువంటి మార్పు జరగదు కాబట్టి మనం అకరణీయ సంఖ్యలకి ఒకటి గుణకార తత్సమాంసం అవుతుంది అని చెప్పవచ్చు అనగా ఇక్కడ ఎంపిక రెండు సరైన సమాధానం ఈరోజు మనం అకరణీయ సంఖ్యల తత్సమాంసం మరియు విలోమంకి సంబంధించిన అపోహలను చూశాము